భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామంలో గౌడసంగం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఫోన్ కిందకి పెట్టు కొంచెం. అదే విధంగా ముత్తయ్య గారు అంటే చేయని లేట్ అవుతుంది. కారణం ఇదే, అనేక ఔషధాలు ఉన్నాయి కనుక చెట్లు పెంచండి. స్వచ్ఛమైన కళ్ళు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మంచి ఒకటి దూరం ఉంటుంది వృత్తికి. చెట్లు పెంచకుండా స్వచ్ఛమైన కళ్ళు తీయకుండా ఎవరైనా కలిసి చేస్తే వృత్తికే అవమానం. ఇంకా అలాంటి పనులు ఎవరు కూడా చేయకుండా నిజాయితీగా సర్పంచ్ సార్ నువ్వు ఇన్ని బాగానే ఫోటోలు దిగినా కానీ ఒక్క సీత చెట్టు పెట్టిన ఫోటో దిగలేదు, ఒక తాడి చెట్టు ఫోటో దిగలేదు. ఫోటోలు అయితే వీళ్ళు పెట్టలేమా నీకేదో సిగ్గుపడుదో ఏమో మరి. నీవు నీకు చెప్తున్నా కదా గిరికతాల చెట్లు కొబ్బరి చెట్లు లాగుంటాయి. ఎప్పుడు వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుకుంటే సాధారణంగా స్వాగతం పలుకుతుంది. ఇంత గొప్ప స్వాగతించినందుకు మీ అందరికీ మళ్ళీ సర్దన్ తామరా గారు నిజంగా కూడా ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం ప్రజల బాగు కోసం గతంలో ప్రజలు ఎక్కడైనా కష్టపడుతుంటే వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఒక ఒరిజినల్ ఫోటో ఆ బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి తీసిన ఫోటో, లండన్లో ఉన్నటువంటి ఫోటో. ఆ ఫోటో తెచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ వాళ్లకు సోయగలిగింది. సమయక్క ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి దానికి రాసింది శివాజీకి సమకాలికుడు అని. కాకపోతే గరీబోడు కనుక, గరీబ్ కులం కనుక, చిన్న వృత్తి కనుక ఆ రోజుల్లో అందరూ వ్యవసాయం చేసినా కూడా చిన్న వృత్తి చిన్నవే నీళ్ళకిత అందరం ఒకటే. చిన్న వృత్తి కనుక చిన్నది కనుక మన పేరు మన రాజు పేరు రాజుగా చేయలేదు ఎక్కడ కూడా. వాళ్ళు గుర్తించిన ఇతర దేశం వాళ్ళు ఇటువంటి మా భావజాలాలు ఉన్న వ్యక్తి, ఇటువంటి గొప్ప వ్యక్తి అసలు ఈ ప్రపంచంలో అరుదైన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు అని చెప్పి వాళ్ళు గుర్తించారు కానీ ఎవరు గుర్తించారు మరి దురదృష్టం.